అది కాదు మరి స్క్రిప్ట్ అది కాదు అసలు రేపు ఏం చెప్పాలో వచ్చాక తప్పకుండా చెప్తారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఢిల్లీ వేదిక కాల్చబడ్డ ప్రారంభం అయితే అయితే అయ్యేది మీరు చూపడుతుంది అంతే దాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు. అది విఆర్ఎస్ కాలం బోర్డు మారుతుంది. విఆర్ఎస్ నెక్స్ట్ పెయింట్ వీడు ఆరకముందే అది విఆర్ఎస్ కార్యాలయం అవుతుంది. అసలు ఏమన కాబట్టి ఫ్లెక్సిల్ సిస్టమ్ ఉంటుంది. ఈడ కొంతమంది కొంతమంది మూర్ఖులు ఉంటారు ఏవో ఒక ఫ్లెక్సీ కట్టి మీరు ఏం బీకినో చెప్పని నేను అడిగితే మీరు శాసన ఈ అసెంబ్లీలో అని స్థానిక సంస్థలు మీకు ఓట్లు వేసారు ప్రజలు. పార్లమెంట్ సభ్యుడు ఏం చేయాలో చేస్తున్నాడు. మేమిచ్చే మోడీ గారు ఇచ్చే నిధులను ఏం చేస్తున్నారు? మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎందుకు నిరిగాస్తున్నారో దాని మీద సమాధానం చెప్పు. దాని గురించి మాట్లాడకుండా ఇంకా కొండగట్టు చేసిపోతే పోరు, నిన్న ధర్నా వేస్తే లీడర్ టీఆర్ఎస్ లీడర్ పోరు, ఇంకా నారాయణపూర్ రిజర్వ్ వేస్తున్నారు. నారాయణపూర్ రిజర్వ్ వల్ల వాళ్ళు పోతే ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఊళ్ళో కొన్ని ఒక్కడు పోలే, ఒక్కడు కూడా పోలే. వాళ్ళకి బెడ్షీట్లు ఇచ్చి భోజనాలు పెట్టి అవన్నీ చేసినవారు ఒక్కడని వేడా ఇంతవరకు? అరే కష్టాలు ఇబ్బందులు ఉన్న ప్రజలు ఆడుకోవాలి. వాళ్ళే ప్రజాప్రతినిధులు, వాళ్ళే రాజకీయ నాయకులు అవుతారు. ఫ్లెక్సిల్ పెట్టు స్టార్ట్ చేస్తే మీ కేసీఆర్ ముఖం తల ముఖం ఎత్తుకోకుండా తిరగకుండా ఇజ్జత్ ఇస్తాం మేము. దాదాగిరి చేస్తురా లేకుంటే రౌడీ డిజైన్ చేస్తురా? రోడ్ల మీద ఉరికించే పరిస్థితి గుర్తుంచుకోవాలి ఒక్కొక్కరు. ఓపికకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహనానికి హద్దుంటుంది. కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా భావిస్తే రోడ్ల మీద తిరిగే పరిస్థితులు గుర్తుంచుకోండి. స్టార్ట్ అయింది మీకు మూడింది. లాస్ట్కు ఇండోర్లు మమ్మల్ని కొట్టించినటువంటి పోలీస్ వ్యవస్థ కూడా పోలీస్ సిబ్బంది కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. చీ ఈ ఫాల్తీయాలకు మూర్ఖులకు ఈ మూర్ఖతో పాటికి ఈ కుటుంబ పాటికి అవినీతికి కుమాష పాటికి మేము మద్దతు ఇచ్చుడా? ఇప్పటికైనా మారాలే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటారు కాబట్టి మేము కూడా మారాలే, మారి తీరాల్సిందే అని చెప్పి పోలీస్ సిబ్బంది కూడా పోలీస్ వ్యవస్థ కూడా మారుస్తున్నారు. ఏం చేయమంటే నాకు ఏం డౌట్ వచ్చింది. నిన్న సడన్ గా ఇసుకపోయి అంటే మొన్న నుంచి గబ్బ కింద కమిటీ ఇసుకపోయాడు వాళ్ళు. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మీరు చూడరు అబ్జర్వ్ చేయాలి. ఆ మున్గోలో మీటింగ్ అయినప్పుడు కేసీఆర్ చూడరు మీరు. నేను ఇంతకు చెప్పినా మీకు కర్మలు చెప్పడం క్లారిటీ చెప్తున్నా. కేసీఆర్ మున్గోలో మీటింగ్ మున్గోడు బహిరంగ సభలో మాట్లాడినప్పుడు ఎన్నికల ప్రచార సభలో ఇట్లా మాట్లాడలేడు, ఇడుస్తున్నాడు అరుణోళ్ళు బిక్కిరా అని చెప్పి హెలికాప్టర్లో పడుకొచ్చాడు, గొర్రెల గొర్రెలు పడుకొచ్చిన పడుకొచ్చాడు. అలా కూర్చుని పెట్టిండు, కూర్చుని పెట్టి ముంగటి చూసి మాట్లాడుతున్నాడు. ఇటు చూడకుండా రెడ్ విక్తరం అని డౌట్ వాళ్ళకు నలుగురు మీద. వాళ్ళ గన్మెన్ చెప్పినాడు అనుక నన్ను కూడా కూరబోయి వాళ్ళు చూడరని చెప్పారు. అట ఇలా వేసిన ఇండోలు ఏం చూసినటువంటి కేటాయించలే. సరే వాళ్ళ ఇష్టం ఉండొచ్చు, చట్టం వాళ్ళ ఇష్టం ఏ టైం ఉంటాయి తీసుకోవచ్చు. నిన్నే ఆధారపడ లేకుంటే అంత పెద్ద సీన్ అయిపోతున్నా మీకు. మీడియాకు లీక్ ఇవ్వకపోతున్నా ఏ ఫలాన్ని వ్యక్తి తీసుకోబోతున్నా, స్టేట్మెంట్ కేటాయిస్తున్నా, బీజేపీ బండారం బయటపడతా, లేనిపోయి నేను కల్పించి చెప్తా అని చెప్పి చెప్తున్నా కదా. మరి మీడియాకు లీక్ ఇవ్వకుండా ఆధార బాధరగా టక్క టక్కడ వెంటనే తీసుకుపోయి స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్కి మెజిస్ట్రేట్ గారు రికార్డ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని వెనుక ఏదో తదంగం ఉన్నది, ఏదో అనుమానం లేదు నాకైతే. అందరు నిరికిస్తాడు. ఇదే ముఖ్యమంత్రి పెద్ద బ్లాక్మెయిలర్, పెద్ద బ్లాక్మెయిలర్. ఎవరైతే దొంగలు లంగలు అవినీతి పడినారో, ఎవరైనా తెలిసి తేక కొంచెం తప్పు చేసినా కూడా అవన్నీ సంకలం పెట్టుకుంటాడు. ఫైల్ అని పెట్టుకుని ఒక్కొక్కటి నువ్వు చేస్తున్నావా ఇవన్నీ నా దగ్గర ఉన్నది. బ్లాక్మెయిల్ ఎన్ని రోజులు అవుతుంది? నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, బెంగళూరు డ్రగ్ కేసు కానీ హైదరాబాద్ డ్రగ్స్ కేసు కానీ ఎట్టి పర్సలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీని మీద విచారణ జరపాల్సిందే, విచారణ జరపాల్సిందే, రీఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే, ఆ కేసును తిరిగి చూడాల్సిందే. ఎవరు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు? దీని మధ్యలో జరిగిన తతంగం ఏంది? ఎంత పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద తప్పకుండా విచారణ జరపాల్సిందే. విదేశాలకు సంబంధించి లావాదేవీలు నడిచినాయి ఎట్లా పెడతారు? విదేశాలకు సంబంధించి లావాదేవీలు నడిచినాయి, వాటి మీద కూడా విచారణ జరపాలి. ఎవరొకరిని వేరే దేశంలో తీసుకొచ్చి కేసు పెట్టి మా అనిపిస్తారు పడికొచ్చి ఈ కేసు క్లోజ్ చేయ.
అందరం ఉంటారు టీవీలలో విదేశాలకు సంబంధించి ఫలాన దేశస్తున్నాను తర్వాత కేసు పెట్టమని చెప్పి బ్రేకింగ్ ప్రజలు ఇదే అయిపోయింది అనుకుంటారు ఫైనల్ కానీ దాని ఎనికే జరిగిన తతంగాన్ని ఎవరు గుర్తిస్తలేం మనం ఈ కేసును ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేశారో మనం గుర్తిస్తలేం ఈ కేసు వెనుక ఎవరు ఉన్నారో మనం గుర్తిస్తలేం ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నం చేసిన పెద్ద మనుషులు ఎవరు గుర్తిస్తలేం దాని చర్చ జరుగుతలేదు పెద్ద పెద్ద సమస్యను చిన్న సమస్య చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం హైదరాబాద్ డ్రగ్స్ కేసు ఏమైంది ముఖ్యమంత్రి ఆధారపడి పోలీస్ అధికారులకు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు మీ డ్యూటీ సార్ ఏరా మీరు అంత పెద్ద కేసు సట్ పోయి రోడ్ మీద మొత్తం ఎంక్వైరీ అని చెప్పారు అయిపోయిందా మొత్తం రిపోర్ట్ రాశారు రాశాక మళ్ళీ ముఖ్యమంత్రి ఫోన్ చేసిన వాళ్ళకు మీకు ఏం వేరే పని లేదా అదే కేసు పట్టుకుంటారు అంటాడు మళ్ళీ అంటే దాని వెనక ఎవరు ఉన్నారు ముఖ్యమంత్రి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కేసు క్లోజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిట్కు హైదరాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వమన్నారు ఇవ్వకపోవడానికి కారణం ఏంది ఏమని సిట్టేమైంది ఇప్పుడు గాబర గాబర గాయి 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 కత్తర చేస్తున్నావు కదా ఇంతకుముందు సిట్ వేసిన చాలా సందర్భాల్లో ఆ సిట్లు వేసినటువంటి ఆ నివేదికలు ఏమైనా చెప్పోసారి నయ్యందా భూ కబ్జాలదా లేకపోతే డ్రగ్స్ కేసా చాలా సిట్లు వేసావు నువ్వు విచారణ కోసం ఆ నివేదికలు ఎందుకు బయటపడతావు అప్పుడు ఈ హంగామం ఎందుకు చేయలే ఏమైంది నయీం కేసు చెప్పరాదు డ్రగ్స్ కేసు ఏమని చెప్పరాదు అంటే అవన్నీ మర్చిపోవాలి ఇక మర్చిపోతాం ఎట్లా మర్చిపోతాం గతంలో నువ్వు వేసిన సిట్ అయితే ఇక్కడ వేసావు ఆ రిపోర్ట్ కూడా ప్రజలు వివరించాల్సిందను చేరికలకి ఇంతవరకు అయితే ఏం లేదు బ్రేకింగ్ పెట్టకూడదు వాళ్ళు చేస్తారు వీలు చేస్తారు అది ఏం లేదు లక్కకు నాగలకూడదు ఫరక్ ఉంటుంది వాళ్ళు అనుకుంటే పోతుంది ప్రజలు అనుకోవాలి ప్రజలు అనుకోవాలి ఇక్కడనే గతి లేదు కాదు ఇక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న ఉద్యమాన్ని తాకి తట్టుకోలేకనే పారిపోయాడు ముఖ్యమంత్రి తెలంగాణ పేరు చేసి పారిపోయాడు ఒక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త తాకి తట్టుకున్నాడు ఆయన పెద్ద మహానుభావుడు జ్ఞానగిరికి పొరిగెక్కరు బీఆర్ఎస్ అనేది ఒక వైరస్ బీఆర్ఎస్ అనేది ఒక వైరస్ బీజేపీ అనేది ఒక వ్యాక్సిన్ ప్రజలకు దేశ ప్రజలకు దేశ ప్రజలకు వైరస్ కావాలన్నా దాన్ని నుంచి వ్యాక్సిన్ కావాలన్నా ఆలోచించుకోండి ధన్యవాదాలు.